వెల్కమ్ టు హలో డాక్టర్. స్ట్రెస్ ఫ్రీగా ఉండాలంటే హాయిగా నవ్వుతూ ఉండాలంటారు, కానీ నవ్వడమే స్ట్రెస్ఫుల్గా ఉంటే, దంత చిగుళ్ళ సమస్యలు ఉంటే నవ్వడం అనేది ఒక స్ట్రెస్ఫుల్గా ఉంటూ ఉంటుంది. వాళ్ళ దంతాలు ఎక్కడ వికారంగా కనిపిస్తాయో, చిగుర్లు ఎక్కువగా కనిపిస్తాయో అని, దంతాల మధ్యలో గ్యాప్స్ కనిపిస్తాయని లేదా రంగు మారడం గమనిస్తారని, అందుకనే దంత చిగుళ్ళ సమస్యలకు దూరంగా ఉంటే హాయిగా నవ్వుతూ ఆరోగ్యంగా ఉండవచ్చని ఆ వివరాలు అందిస్తున్నారు పార్థ డెంటల్స్ కాస్మెటిక్ డెంటిస్ట్ అండ్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కల్పనగారు. అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాను. హలో అండి, వెల్కమ్ టు ది షో. ఈ దంత చిగుర్ల సమస్యలు ఉన్న వాళ్ళు నవ్వడానికి చాలా ఇబ్బంది పడతారు, అంతేనా? సో అంటే సొసైటల్ గా కూడా దూరం అవుతూ ఉంటారు. దీని గురించి, దీనివల్ల వాళ్ళు ఇంకా డిప్రెషన్ కి గురయ్యే రిస్క్ కూడా ఉంటూ ఉంటది అంటారా? 100% ఉంటుందండి. చాలా వరకు డెంటల్ అంటే నోట్లో ఏదైనా పళ్ళు ప్రాబ్లం అనుకుంటారు, కానీ మన పళ్ళకి, మన చిరునవ్వుకి, చిగురు ఉండే, చిగురు అరేంజ్ అయ్యే విధానానికి, మన సైకలాజికల్ స్టేట్ కి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. ప్రాక్టికల్గా మంచి టీత్ సెట్ ఉండి, మంచి చిగుర్లు ఉండి, నోట్లో స్వెల్ లేకుండా, ఈ మూడు బ్యూటీకి సంబంధించినవి. ఇవి లేకుండా ఎవరుంటారో వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా బాగుంటాయి. అసలు వాళ్ళు మాట్లాడడానికి ఎవరైనా ముందెళ్తుంటారు. ఇది ఈ సైకలాజికల్ స్టేట్ మన చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మందిలో చూస్తాం. ఇప్పుడు పిల్లలు క్లాస్ రూమ్ లో ఉన్నారు, చక్కగా వాళ్ళకి ఏ లోపం లేదనుకోండి, పళ్ళులో ఎత్తుపళ్ళు, బంకర పళ్ళు, సంత పళ్ళు లాంటివి లేవనుకోండి, వాళ్ళు యాక్టివ్ ఉంటారు, ఆన్సర్ తెలిస్తే క్వశ్చన్ అడగగానే నిలబడి ఆన్సర్ చెప్తారు. కానీ ఈ లోపాలు, ఎత్తుపళ్ళు, సందుపళ్ళు లాంటివి ఉండే పిల్లల్ని చూడండి, వాళ్ళు వెనక్కి ఉంటారు. ఒకటి, ఆన్సర్స్ అందరి మధ్యలోని, వాళ్ళు బాగా చదవచ్చు, బాగా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రాయచ్చు, కానీ ముందుకు వచ్చి ఆన్సరింగ్ చేయడంలో వాళ్ళలో ఒక రకమైన డిప్రెషన్, వెనక్కి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కనపడుతుంటది. ఇదే రెప్లికేషన్ పెద్దవాళ్ళల్లో కానీ జెంట్స్, దీనిలో ఆడవాళ్ళు మగవాళ్ళు అని వేరియేషన్స్ ఏముండవు. ఆడవాళ్ళల్లో కూడా ఎక్కడ ఎప్పుడైతే పళ్ళు వరుస పాడవుతుందో, పళ్ళలో దెబ్బలు అవుతాయో, పళ్ళల్లో ఎత్తుపళ్ళు ఉంటాయో, సందుపళ్ళు ఉంటాయో, వీళ్ళందరిలో కూడా సైకలాజికల్లీ మేము బాగాలేము, మేము నలుగురిలో కలవలేము అనే భావన ఎక్కువ కనపడుతుంటది. ఈ ప్రాబ్లం మళ్ళీ ఇంకెప్పుడు స్టార్ట్ అవుతుంది? డెలివరీ తర్వాత, మెనోపాజ్ తర్వాత, మగవాళ్ళల్లో అయితే ఏమైనా హ్యాబిట్స్ తర్వాత, లేదా షుగర్ బీపీ వచ్చిన తర్వాత, 40-45 సంవత్సరాల తర్వాత వాళ్ళ పళ్ళు వరుసలో ఆల్ ఆఫ్ ఏ సడన్ చేంజెస్ వచ్చేస్తాయి. అంటే గ్యాప్స్ వచ్చేయడం, పళ్ళు కిందికి జారిపోవడం లాంటి ప్రాబ్లమ్స్ కనపడతాయి. అలాంటప్పుడు కూడా వాళ్ళు సడన్ గా, అప్పటి వరకు చాలా యాక్టివ్ గా అన్ని యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసిన మెన్ కానీ ఉమెన్ కానీ సడన్ గా వాళ్ళని వాళ్ళు వెనక్కి తగ్గించుకోవడం, నలుగురితో కలవలేకపోవడం లాంటివి చేస్తారు. ఇవన్నీ ఎందుకంటే పళ్ళు వరుసలో లోపాలు. సో వాటిని కరెక్ట్ చేసుకునే పద్ధతులు లేవా? 100% ఉన్నాయి, ఒకప్పుడు ఉండేవి కాదు. చాలా చక్కగా స్మైల్ డిజైనింగ్ కానీ, క్లిప్పుల చికిత్స కానీ, ఇంప్లాంట్స్ వేస్ కానీ, ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. స్మైల్ కరెక్షన్ అంటే మొత్తం బ్రిడ్జింగ్ చేయడము, క్రౌన్లు వేయడం మాత్రమే కాదు, మీ స్మైల్ మరింత అందంగా తీర్చిదిద్దడం కూడా స్మైల్ డిజైనింగ్, స్మైల్ కరెక్షన్స్ అంటారు. అవన్నీ చేసుకోవడంలో తప్పలేదు. ఇవన్నీ పళ్ళకి సంబంధించి. కొంతమంది ఈ మధ్య ఎక్కువగా నేను నోటీస్ చేసే మేజర్ ఇష్యూ ఏంటంటే, చాలా మందికి నవ్వుతుంటే పళ్ళతో పాటు చిగుళ్ళు అధికంగా కనిపించడం అనేది చాలా మేజర్ ఇష్యూ. వాళ్ళల్లో కూడా చాలా అందంగా ఉంటారు, పళ్ళు ఎత్తుండవు, పళ్ళు సందులు ఉండవు, పళ్ళు ముందుకి వెనక్కి ఉండవు, కానీ నవ్వితే పళ్ళు చిన్న చిన్నగా ఉంటే చిగురు ఎక్స్పోజ్ అవుతా ఉంటది. దట్ ఈస్ మేజర్ ప్రాబ్లం. అయితే వాళ్ళు ఏంటంటే, పళ్ళు అయితే ఎత్తుపళ్ళు ఉంటే క్లిప్పులు వేసుకుంటాము, స్మైల్ డిజైనింగ్ చేసుకుంటాము, ఈ చిగురు కనిపించడం, ఈ చిగురు ఎత్తుగా ఉండడం, ఈ పై దవడ ఎత్తుగా ఉండడం, దీన్ని ఏం చేయాలో తెలియక వాళ్ళు అలానే ఉంటారు. అలా ఉండాల్సిన అవసరం లేదు. దాన్ని కూడా ఒక్క రోజులో, ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అని ఉంటాయి, కరెక్షన్స్ చాలా చక్కగా ఒక్క రోజులో ఆ చిగురు ఏదైతే అదనంగా కనపడుతుందో దాన్ని చక్కగా కరెక్ట్ చేసుకుని మరింత అందంగా కనిపించవచ్చు. చిగురు మాత్రమే కాదు, ఈ కింది దవడ ఎముక కొంతమందికి సైడ్ ప్రొఫైల్ తీసుకుంటే ఇలా మొత్తం ముందుకు వచ్చేస్తుంది, మొత్తం ఈ గడ్డం అంతా ముందుకు వచ్చేస్తుంది. అయితే కొంతమందికి అసలు ఈ గడ్డం ఉండదు, లోపలికి కొట్టినట్టు ఉంటుంది. అందమైన మొహాలు అంటే ఏంటి? స్ట్రైట్ ప్రొఫైల్ ఉండాలి. అలా కాకుండా ఇది ముందుకున్నా, ఇది వెనక్కున్నా అందంగా ఉండరు. దాన్ని కూడా చక్కగా ఒక్క రోజులో మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికున్నా బాధపడాల్సిన అవసరం లేదు. పార్థడెంటల్కి 101 బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్ లో ఇలాంటి సమస్యలు అన్నిటికీ ట్రీట్మెంట్ ముందు ఫోటోగ్రాఫ్స్, ట్రీట్మెంట్ తర్వాత ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి. సో ఎవరైనా సఫర్ అవుతుంటే ఒకసారి ట్రీట్మెంట్ కోసం కాదు నేను రమ్మనేది, ఒకసారి వచ్చి చూడండి, ఆ ఫోటోగ్రాఫ్స్ చూస్తే ఈ క్లారిటీ వస్తుంది. అంటే ఈ సమస్యతో నేను లైఫ్ అంతా బాధపడట్లేదు, దీన్ని డెఫినెట్ గా కరెక్ట్ చేసుకుని మనం హ్యాపీగా, బ్యూటిఫుల్ గా, అందంగా ఉండొచ్చు అనే కాన్ఫిడెన్స్ మటుకు ప్రతి ఒక్కరికి వస్తుంది. పిల్లల్లో దంత చిగుర్ల సమస్యలను ఏ ఏజ్ లో గుర్తించగలరు, ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకురావాల్సి ఉంటుంది? పిల్లల్లో అండి, ఫస్ట్ పిల్లల్లో 3 సమస్యలండి. ఒకటి, పిల్లలకి నోట్లో ఇన్ఫెక్షన్ లేనంత వరకు మీరు ఏం డాక్టర్ దగ్గర తీసుకురావట్లేదు. పెద్దవాళ్ళకి ఎలా బ్రష్ చేస్తామో అలాగే మార్నింగ్ ఈవినింగ్ పిల్లలకు కూడా బ్రష్ చేస్తే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. కానీ పిల్లల్లో పుచ్చుపళ్ళు అయినా,
పిల్లలు సరిగా అన్నం తినలేకపోతున్నా, అదే పిల్లల పళ్ళు బయటికి మొలవలేకపోతున్నా కూడా మీరు డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి తీసుకురావాల్సి ఉంటుంది. ఇన్ఫెక్షన్ అనేది ఇన్ఫెక్షనే, అది పాల పళ్ళు అయినా కానీ శాశ్వతంతాలైనా కానీ, ఒకసారి ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అయిందంటే అన్నం తినేటప్పుడు మంచినీళ్ళు తాగేటప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అంతా లోపలికి వెళ్తుంది. రెండు, ఒక్కొక్కసారి మీరు నోటీస్ చేస్తే పాల పళ్ళల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ పుచ్చిపోయిన పళ్ళంతా ఒకటితో స్టార్ట్ అవుతుంది. అది మీరు ట్రీట్ చేయించలేదు అనుకోండి, మీరు ఒక 6 నెలలు సంవత్సరం గడిచేసరికి నోట్లో 4 5 పుచ్చిపళ్ళు ఉంటాయి. అదే పిల్లల విషయానికి వచ్చేసరికి 4 5 కాదు, మొత్తం నోట్లో అన్ని పళ్ళు నల్లగా మారిపోయి చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోయి ఉంటాయి. అయినా పేరెంట్స్ డాక్టర్ తీసుకురారు, ఎందుకంటే పాల పళ్ళు పోతే శాశ్వత దంతాలు వస్తాయి అని అలా చేయకూడదు. ఎందుకంటే ఈ పాల పళ్ళ కిందే శాశ్వత దంతాలు ముక్కలు ఉంటాయి. ఏదైతే ఇన్ఫెక్షన్ మనం ఉంచుతామో ఆ ఇన్ఫెక్షన్ ఆ పాల పళ్ళతో పాటు కిందనే ఉండి శాశ్వత దంతాలను కూడా ఎఫెక్ట్ చేయడం వల్ల పిల్లలకి చాలా ఇబ్బంది ఉంటుంది. రెండు, డైట్ ఇంటేక్ ఉండదు. వాళ్ళకి తినడానికి మొత్తం పన్ను ఉంటే నక్క నమిలి తింటారు. ఆ పన్ను బాగాలేదు, ఇరిగిపోయింది, పుచ్చిపోయింది అనుకోండి, వాళ్ళు నమలడానికి వీలు అవ్వక ఇక మళ్ళీ డాక్టర్ అన్నం పెట్టా మీరు ఏం పెట్టినా వద్దంటారు. సో ఎదిగే దశలో సరైన డైట్ ఇంటేక్ లేకపోవడం వల్ల డైరెక్ట్ గా వాళ్ళ హైట్ మీద, వెయిట్ మీద, ఐక్యూ మీద దెబ్బ పడుతుంది. రెండో ప్రాబ్లం పిల్లల్లోని ఈ దవడ ఎముకలు, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు లాంటి సమస్యలు కనపడతాయి. అవి ఎప్పుడు కరెక్ట్ చేసుకోవాలి? 7 సంవత్సరాల నుంచి కరెక్షన్ స్టార్ట్ చేయించండి, ఏం పర్లేదు. ఒకటి, 7 సంవత్సరాలకి చేసేదాన్ని గ్రోత్ మాడిఫైయర్స్ అంటారు. లేదు అంత చిన్నప్పటి నుంచి ట్రీట్మెంట్ వద్దు అనుకుంటే 11, 12, 13 సంవత్సరాలకి చక్కగా క్లిప్పులు వేసి ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు లాంటివి చాలా ఈజీగా ఒక 1 సంవత్సర కాలంలో ఈజీగా కరెక్ట్ చేయొచ్చు. జీవితం అంతా వాళ్ళు చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు. ఎటువంటి అపోహలు, భయాలు వద్దు. ఎందుకంటే క్లిప్పుల చికిత్స వల్ల పెయిన్ రావడం కానీ, నొప్పి పుట్టడం కానీ, చదువుల మీద ఫోకస్ తగ్గడం కానీ, కొంతమంది అడుగుతారు లిక్విడ్ డైట్ లో ఉండాలా మేడం అని, లిక్విడ్ డైట్ లో ఉండడం కానీ అట్లాంటివి ఏమీ అవసరం లేదు. చాలా హ్యాపీగా, కంఫర్టబుల్ గా క్లిప్పులు పెట్టుకుని కూడా హ్యాపీ స్కూల్కి వెళ్ళి వచ్చేస్తారు. ఎదిగే దశలో చేయిస్తే రిజల్ట్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. పిల్లలకి అడాప్టబిలిటీ కూడా ఎక్కువ కాబట్టి రిజల్ట్ ఫాస్ట్ గా తీసుకురాగలుగుతాం. ఉమామహేశ్వరరావు గారు కాల్. ఉమామహేశ్వరరావు గారు, హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. హలో, మాకు పళ్ళల్లో ప్రాబ్లం ఉంది మేడం, గ్యాప్స్ వచ్చాయి. ఇది చెకప్ చేయించుకుంటే గమ్ ట్రీట్మెంట్ చేయించుకోమంటున్నారు, ఎంత వరకు పాసిబుల్ మేడం? ఓకే ఉమ్మగారు, ఎంత ఏజ్ మీది? 40 మేడం. 40. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్. ఓకే, గుడ్. సీ, గమ్ ట్రీట్మెంట్ ఇప్పుడు పళ్ళు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇందులో మీరు ఆలోచన చేయవలసింది, గ్యాప్స్ రావు కదా, గ్యాప్స్ మనకి ఎందుకు పళ్ళు కదులుతాయి? మన పళ్ళు అనేది స్ట్రాంగ్ గా ఉండేది, ఎముక కన్నా గట్టిగా ఉండేది పన్ను అనేది. అలాంటి గట్టిగా ఉండే పళ్ళ మధ్యలో సందులు రావడం కానీ, పళ్ళు కిందికి జారిపోవడం లాంటివి కానీ జరిగిపోతున్నాయంటే అబ్నార్మల్ గా అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటేనే జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎందుకు పళ్ళు జరుగుతా ఉన్నాయి, పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తుంటే మీరు గ్యాప్స్ క్లోజ్ చేయకుండా వెళ్ళి చిగురుకి ట్రీట్మెంట్ చేసుకోమంటున్నారు అనే క్వశ్చన్ మీది. బ్యూటిఫుల్ క్వశ్చన్ అది, అందరూ రోజు నేను కూడా ఫేస్ చేసే క్వశ్చన్ అది. ఎందుకు అంటే మన పళ్ళు అనేవి మన చిగురు లోపల ఉండే ఎముకలో కూర్చుని ఉంటాయి. ఎప్పుడైతే జబ్బు ఆ ఎముకకి సోకుతుందో అప్పుడే మన పళ్ళల్లో చేంజెస్ అనేవి కనపడతాయి. పళ్ళు సందులు రావడం కానీ, పళ్ళు వదులవడం కానీ, పళ్ళు జారడం కానీ కనపడుతుంది. మీకు జబ్బు అనేది ఎక్కడుంది? చిగురు లోపల ఉండే ఎముక నా జబ్బు తినేయడం వల్ల పళ్ళ మధ్యన గ్యాప్స్ వచ్చేస్తున్నాయి. ఫస్ట్ మనం చేయవలసింది ఏంటి? జబ్బును నయం చేసుకోవాలి. అంటే చిగురుకి ట్రీట్మెంట్ చేయించుకొని ఆ మొత్తం ఇన్ఫెక్షన్ తీసేసి దాన్ని గట్టిపరచుకున్న తర్వాత ఏవైతే సందులు వచ్చాయో దాన్ని మళ్ళీ చాలా ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. అయితే స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు, లేదా ఎలైనర్స్ వేసుకొని పళ్ళని దగ్గర జరుపుకోవచ్చు. చాలా చక్కటి రిజల్ట్ ఉంటుందమ్మా. 40 ఇయర్స్ అంటే మీకు ఎప్పటి నుంచో మీరు డెలివరీలు అప్పుడు కానీ, లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ మీకు చిగురు జబ్బు రావడం వల్ల పళ్ళు మూవ్మెంట్ వచ్చేసింది. సో చిగురు జబ్బులు ఇది కేవలం పళ్ళు జరిగిపోయి సందులు వచ్చేసాయి అంటే చాలా కాలం నుంచి చిగురు జబ్బును క్యారీ చేస్తున్నాం అని అర్థం. చిగురు జబ్బును క్యారీ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చిగురు జబ్బులో పెయిన్ ఉండదు. కాకపోతే ఏంటి, చాలా మంది మీరు మేడంకి కూడా పళ్ళు తోముకుంటే నెత్తులు వచ్చి ఉంటుంది, చిగుర్లు కిందికి వెళ్ళిపోయి ఉంటాయి, చిగుర్లు వాచి ఉంటాయి, చిగుర్లు చీమ్ పట్టుంటాయి. ఇలాంటి సింప్టమ్స్ ఎవరికి కనిపించిన వెంటనే ట్రీట్మెంట్ చేసుకుంటే ఇలా మేజర్ ఎఫెక్ట్స్ అనేవి మన టీత్ మీద లేకుండా, మన టీత్ జరిగిపోకుండా, మన టీత్ ఊడిపోకుండా ఆపచ్చు. మేడం హైదరాబాద్ లో 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి మేడం. ఒకసారి మీకు సెకండ్ ఒపీనియన్ కావాలనుకున్నా, ఒకసారి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడుకో అనుకున్నా, శ్రమ అనుకోకుండా ఒకసారి రండి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, దానికి ఒకసారి ఫోన్ చేయొచ్చు. మా దగ్గర చిగుళ్ళకి సంబంధించి ప్రత్యేకమైన స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళు పెరియడాంటిస్టులు అంటారు. వాళ్ళైతే కరెక్ట్ గా ఐడెంటిఫై చేస్తారు అసలు ప్రాబ్లం ఎందుకు వచ్చింది, మళ్ళీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఎడ్యుకేట్ చేస్తారు. విజయ భాస్కర్ గారు కాల్. విజయ భాస్కర్ గారు, మేడం నమస్తే. నమస్తే అండి, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. హలో మేడం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి?
వరంగల్ నుంచి మాట్లాడతారు మేడం, గోవింద్ విద్యాభాస్కర్. ఓకే ఓకే సార్. అయితే మేడం మా కొడుకు మేడం 9th క్లాస్ అవుతాను, 14 ఇయర్స్ మేడం. ఓకే. పళ్ళు కొద్దిగా ఎక్కువ తక్కువ ఉన్నాయి, అవి స్లిప్స్ పెట్టాలి మేడం. ఓకే. ఎట్లా అన్నట్టు మేడం, ఏ ఏ ఏజ్ లో పెట్టాలి? సార్ సార్ గుడ్ క్వశ్చన్. ఈఎస్సీ ఉంటాయి మేడం. ఏంటి సార్? ఈఎస్సీ హెల్త్ ఎంప్లాయీ హెల్త్ ఈహెచ్ఎస్ ఈహెచ్ఎస్ కూడా ఉంది అండి. డెఫినెట్లీ పిల్లలకి ఇప్పుడు పిల్లలు సరిగా లేవు, కొన్ని పళ్ళు ముందుకి వెనక్కి ఉంటాయి, కొన్ని పళ్ళు సందులు ఉంటాయి, కొన్ని పళ్ళు ఇరుక్కులు ఉంటాయి. కొంతమందికి పిల్లలు పాల పళ్ళు ఉండిపోతాయి, శాశ్వత దంతాలు బయటికి రానియ్యవి, పేరెంట్స్ కి ఎవరికి తెలియదు. అయితే మనం చూసుకోవాలి, 13-14 సంవత్సరాల కల్లా పాల పళ్ళు అన్ని పోయి శాశ్వత దంతాలు బయటకు వచ్చేస్తే పర్లేదు, అలా రాకుండా ఇరుక్కుపోయి ఉంటే కనుక వెంటనే డాక్టర్ గారు చూపించాలి. 14 సంవత్సరాలు రైట్ ఏజ్ సార్, మనం వెంటనే క్లిప్పులు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. వరంగల్లో పార్థరెంటల్ బ్రాంచ్ ఉంది, హన్మకొండలో పార్థరెంటల్ బ్రాంచ్ ఉంది, ఈహెచ్ఎస్ కూడా అవి ఉన్నాయి. బిల్స్ సబ్మిట్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి. రెండోది, మీరు ఒకటేసారి పే చేయాలంటే ఈఎంఐస్ లో పే చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా కంఫర్టబుల్ గా, చాలా పర్ఫెక్ట్ గా 100% రిజల్ట్ తో మీరు ఏ బ్రాంచ్ లో అన్న ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఏమాత్రం ఇబ్బంది లేదు. ఒకసారి స్థితిగతి నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, దానికి ఫోన్ చేస్తే మీకు వరంగల్ బ్రాంచ్ అడ్రస్ చెప్తారు. ఒకసారి బాబుతో పాటు వెళ్ళండి, నేరుగా డాక్టర్ గారు బాబుని చెకప్ చేయడం వల్ల కూడా మరింత క్లారిటీ వస్తుంది. అంజరెడ్డి గారు కాల్. అంజరెడ్డి గారు హలో. హలో అంజరెడ్డి గారు, చిన్నప్పుడు ఎప్పుడైనా ఈ బ్రేసెస్ తోటి ట్రీట్మెంట్ తీసుకు? అంజరెడ్డి గారు నమస్తే అండి, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. దుర్వాసన అనే సమస్య చాలా మందికి ఉంటది. అయితే ఇందులో రకరకాల మిస్కన్సెప్షన్స్ ఉన్నాయండి, అంటే అపోహలు. మార్నింగ్ ఈవినింగ్ బ్రష్ చేస్తున్నా అంటున్నారు, కొంతమంది చూయింగ్ గమ్స్ నమ్ములుతారు, కొంతమంది మౌత్ ఫ్రెషనర్స్ నమ్ములుతారు, కొంతమంది స్ప్రే చేసుకుంటారు, కొంతమంది లవంగాలు ఇలాచీలు తింటారు. కానీ స్మెల్ అనేది వస్తే డెఫినెట్ గా బ్లైండ్ గా మీరు నమ్మంటే అక్కడ ఇన్ఫెక్షన్ ఉంటేనే స్మెల్ వస్తుంది, లేకపోతే రాదు. మనకి ఇప్పుడు చేతిలోని స్మెల్ వస్తుందా, చెవిలో స్మెల్ వస్తుందా, ఎప్పుడు స్మెల్ వస్తుంది మరి, చేతిలో గాని చెవిలో గాని అక్కడ పుండు పడ్డము, చీమ్ పట్టడము, అయితే ఏదైనా దెబ్బ తగలడము, అట్లా ఏదైనా జరిగి ఇన్ఫెక్షన్ అయితేనే స్మెల్ వస్తుంది. నోట్లో కూడా అంతే, అలా అయితే అందరికీ స్మెల్ రావాలి కదా, మీకు ఒక్కరికి ఎందుకు వస్తుంది? నోట్లో నుంచి స్మెల్ వచ్చే వాళ్ళందరూ కూడా దాన్ని మాస్క్ చేయొద్దు. ఇంకోటి సైకలాజికలీ నోట్లో స్మెల్ వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ డాక్టర్ గారి దగ్గరికి నా నోట్ స్మెల్ వస్తుంది అని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నారు. అందులో సిగ్గుపడవలసింది ఏమీ లేదు. మనకి జబ్బు ఉంది, జ్వరం ఎలా వస్తుందో, కోల్డ్ ఎలా అవుతుందో, దగ్గు ఎలా వస్తుందో, నోట్లోంచి స్మెల్ కూడా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్లే వస్తుంది. చిగురు లోపల ఇన్ఫెక్షన్ ఉంటుంది సార్, దానివల్ల మీకు నోట్లోంచి స్మెల్ వస్తూ ఉంది. కొంతమందికి నోటి నిండా పుచ్చిపోయిన పళ్ళు ఉంటాయి, దానివల్ల నోట్లోంచి స్మెల్ వస్తుంటుంది. కొంతమంది జ్ఞానదంతాలు ఆఖరణ ఇన్ఫెక్షన్ అవుతుంది, దానివల్ల నోట్లోంచి స్మెల్ వస్తుంది. కొంతమంది పళ్ళు సరిగా తోముకోరు, పాచి గడ్డలు గడ్డలుగా పట్టేసి ఉంటుంది, వాళ్ళకు కూడా కనిపించదు, వాళ్ళకు కూడా నోట్లో స్మెల్ వస్తూ ఉంటుంది. కొంతమందికి ఇంటర్డెంటల్ అంటే పళ్ళకి పళ్ళకి మధ్యన అంతా కూడా సందులు వచ్చేసి ఫుడ్ అంతా ఇంటికి కూడా స్మెల్ వచ్చేస్తుంటుంది మధ్యాహ్నంకల్లా. ఇలా నోట్లోంచి స్మెల్ రావడానికి రకరకాల రీజన్స్ ఉంటాయి, దాన్ని ఐడెంటిఫై మీరు చేయలేరు, డాక్టర్ గారు మాత్రం చేయగలుగుతారు. అందుకే ఒకసారి వెళ్ళి డాక్టర్ గారిని కలవండి. సింపుల్ స్కేలింగ్ లేకపోతే గమ్ ఇన్ఫెక్షన్ ఉంటే గమ్ ట్రీట్మెంట్ చేస్తారు, వెంటనే నోటి దుర్వాసన అనేది ఆగిపోతుంది. రెండో తప్ప, ఎవరు నోటి దుర్వాసన ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే స్మెల్ ఆగడానికి ఎక్కువసేపు బ్రష్ చేయడం, ఎక్కువ ప్రెషర్ పెట్టి బ్రష్ చేయడం, రకరకాల పేస్ట్లు టూత్ బ్రష్లు మార్చడం చేస్తారు. అవన్నీ చేసినా నోటి దుర్వాసన ఆగదు, ఎందుకంటే అక్కడ జబ్బు ఉంది కాబట్టి, జబ్బును నయం చేసుకోవాలి కాబట్టి. మూడో తప్పు చేసేది ఏంటంటే వెళ్ళి ప్రతి 3 నెలలకి ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి పళ్ళు కడిగించుకుంటారు, స్కేలింగ్ చేయించుకుంటా ఉంటారు, అయినా స్మెల్ ఆగదు. నా దగ్గర చాలా మంది వస్తారు, మేడం ఇప్పటికి నేను 4-5 సార్లు ప్రతి 3 నెలలకి పళ్ళు స్కేలింగ్ చేయించుకున్నాను, నాకు అస్సలు స్మెల్ ఆగట్లేదని. జబ్బు ఉంది మీకు చిగురులో, మీరు ట్రీట్మెంట్ ఎక్కడ చేయించుకుంటున్నారు? స్కేలింగ్ అంటే పళ్ళని కడుగుతారు, పళ్ళకి క్లీన్ చేయించుకుంటున్నారు. మీరు 800 సార్లు పళ్ళకి స్కేలింగ్ చేయించుకున్నా, పళ్ళకి క్లీనింగ్ చేయించుకున్నా, నోట్లో వచ్చే స్మెల్ ఎలా తగ్గుతుంది మీకు? జబ్బు అని ఎక్కడుంది? చిగురుంది. మీరు చేయవలసింది ఏంటి? చిగురులు క్లీన్ చేయించుకుంటే వెంటనే మీ స్మెల్ అనేది ఆగుతుంది. సార్, మీరు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు సార్, హైదరాబాద్ లో మాకు 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, ఒకసారి రండి, దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మనకి నోట్లోంచి స్మెల్ వస్తుంటే మనకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో
మన ఎదుటి ఉండే వ్యక్తులకు కూడా అంతే ఇబ్బందిగా ఉంటుంది. దీన్ని నయం చేసుకోవచ్చు, 100% క్యూర్ అయిపోయి నార్మల్ అయిపోతుంది. ఈ బ్రేసెస్ తో ట్రీట్మెంట్ కానీ క్లిప్పుల చికిత్స ఒకసారి తీసుకుంటే మళ్ళీ మళ్ళీ అవసరం ఉండదా? ఒకసారి సెట్ అయితే సెట్ అయిపోయినట్టేనా? ఎస్, ఇది క్లిప్పుల చికిత్స కానీ, ఇందాక నేను చెప్పాను ఎత్తుపళ్ళ కరెక్షన్ కానీ, చిగురు సరి చేసుకోవడం కానీ, ఇవన్నీ పర్మనెంట్ ట్రీట్మెంట్స్ అండి. ఇవేవి టెంపరీ ట్రీట్మెంట్స్ కాదు. ఒకసారి మనం చేసుకుంటాము, అర్ధనంటే రిటైనర్స్ కూడా ఇస్తుంది. అందులో ఇప్పుడు రిటైనర్స్ కూడా కనిపించకుండా ఎస్ఎక్స్ రిటైనర్స్ అని మోస్ట్ అడ్వాన్స్డ్ రిటైనర్స్ ఇస్తా ఉంది. సో దాన్ని ఫాలో అయ్యి డాక్టర్ గారు చెప్పింది ప్రాపర్ గా ఫాలో అయితే ఇది 100% లైఫ్ టైం రిటైన్ అయిపోతుంది. సో ఇది ఒక నోషన్ ఉంటది, ఎత్తుపళ్ళ కరెక్షన్ క్లిప్పుల చికిత్స అనేది ఒకసారి పెట్టుకుంటే మళ్ళీ ఎత్తు పెరిగిపోతాయని. చిన్న పిల్లలు టీనేజ్ పిల్లలకే ట్రీట్మెంట్ చేస్తారు, పెద్దవాళ్ళకి చేసుకోరు అనే ఇంకొక నోషన్ అది. నో నో నో, టీనేజ్ పిల్లలు చిన్నపిల్లలే కాదు, 20s లో ఉన్నా, 30s లో ఉన్నా, ఎర్లీ 40s లో ఉన్న బోన్ సపోర్ట్ చేస్తే మనం 100% ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, అందులో ఏమి ఇబ్బంది లేదు. స్మైల్ డిజైనింగ్ అనేది ఎప్పుడు బ్యూటీ కోసం చేస్తుంటారా, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చేస్తుంటారా? హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చేస్తామండి. ఇప్పుడు సపోజ్ ఇర్రెగ్యులర్ టీత్ ఉన్నాయి, వంకర పళ్ళు లాంటివి ఉన్నాయి, దాన్ని మీరు కరెక్ట్ చేసుకోలేదు, ఎలా ఉన్నా పర్లేదు ప్రెజెంటేషన్ అనుకుంటారు. కానీ ఆ వంకర పళ్ళ వల్ల మనకి మేజర్ ఇష్యూస్ ఉంటాయి. ఆ పళ్ళల్లో క్లీనింగ్ సరిగా అవ్వదు, వంకర పళ్ళు ఉండే వాళ్ళందరికీ కూడా నోట్లోంచి స్మెల్ వస్తూ ఉంటుంది. రెండోది, ఆ వంకర పళ్ళ మధ్యన అంతా ఫుడ్ ఇరికిపోయి స్లోగా గమ్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. గమ్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయితే తొందరగా పళ్ళు లూజ్ అయిపోవడం లాంటివి ఉంటాయి, అదే ఇంకొక ఇష్యూ. నాలుగో ఇష్యూ ఏంటంటే వాళ్ళకి బోన్ సపోర్ట్ చాలా తక్కువగా ఉంటుంది, ఇర్రెగ్యులర్ టీత్ ఉండే వాళ్ళందరికీ కూడా. సో పళ్ళు బలహీనంగా ఉంటాయి. దానికన్నా మనం పద్దాకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి 6 నెలలకు ఒకసారి, 8 నెలలకు ఒకసారి క్లీనింగ్ చేయించుకునే కన్నా ఒక్కసారి ఆ వంకర పళ్ళని లైన్ లోకి తీసుకొచ్చామనుకోండి, 100% మన బ్యూటీ, మనం మరింత 100-50% నుంచి 100% బ్యూటిఫుల్ గా అవ్వడంతో పాటు మన అపీరియన్స్, మన హెల్త్ కూడా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం. యాక్సిడెంట్స్ లో చాలా మంది ముందర పళ్ళు దెబ్బలు తగులుతాయి, అక్కడ ఇన్ఫెక్షన్ అవుతుంది. అప్పుడు మనం కొంతమంది అనుకుంటారు కరెక్ట్ చేసుకోకపోయినా, రీప్లేస్ చేసుకోకపోయినా, రంగు మారిపోయిన పళ్ళు ఉన్నా అలా యాజ్ ఇట్ ఈస్ వదిలిపెడదాం అనుకుంటారు. కానీ అక్కడ ట్రీట్మెంట్ మ్యాండేటరీ, ఎప్పుడు ఇన్ఫెక్షన్ క్లియర్ చేసుకోవడానికి కూడా ట్రీట్మెంట్ మ్యాండేటరీ అవుతుంది. సో ట్రీట్మెంట్ వల్ల ఏంటంటే, ఒకటి మన హెల్త్, మన ఇన్ఫెక్షన్ క్లియర్ అవ్వడంతో పాటు మనం ఏదైతే బ్యూటిఫుల్ స్మైల్ ని, అపీరియన్స్ ని యాక్సిడెంట్ వల్ల పోగొట్టుకున్నామో దాన్ని తిరిగి మళ్ళీ నార్మల్ కి తీసుకొచ్చి మళ్ళీ యాక్టివ్ గా అందంగా అవ్వచ్చు. స్మైల్ డిజైనింగ్ బాగా చేయొచ్చండి, ఒకప్పుడులా కాదు. స్మైల్ డిజైనింగ్ చేస్తే అసలు పక్క మనుషులు కూడా తెలియదు మీరు స్మైల్ డిజైనింగ్ చేసుకున్నారని చెప్పి. చాలా పర్ఫెక్ట్ గా, చాలా యాక్యురేట్ గా చేయొచ్చు. కొన్ని రోజులు మీరు కూడా మర్చిపోతారు అవి పెట్టుడు పళ్ళు అని చెప్పి. కొంతమందికి ముందర బ్రిడ్జ్లు పెట్టుకుని ఉంటారు చాలా కాలం క్రిందట, అవి ఏంటంటే అప్పుడు కాలంలోని మెటల్ సిరామిక్ లాగా బండగా ఉండే పళ్ళు, బాగా దొలసరిగా ఉండే పళ్ళు. ఈ పైన చిగురికి పన్నీకి మధ్య గ్యాప్ వచ్చేసి అక్కడంతా ఫుడ్ వాటర్ అంతా లోపలికి వెళ్ళిపోతూ ఒక రకమైన అన్ఈజీనెస్ తో ఉంటారు. అయితే వాళ్ళందరికీ తెలియంది ఏంటంటే ఇవి తీసేసి మళ్ళీ పర్ఫెక్ట్ గా పెట్టుకోవచ్చు జిర్కోనియం అనే మెటీరియల్ తో, తెలియట్లేదు చాలా మందికి. చాలా మీరు ఎవరైనా మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్ లో కానీ వాళ్ళు ఎవరైనా సఫర్ అవుతుంటే మీరు జస్ట్ అవేర్నెస్ ఇవ్వండి, ఈ వీటి కన్నా బెటర్ స్మైల్ 100% వస్తుంది. ఇవి మార్చుకుంటే జిర్కోనియం అనే మెటీరియల్ తో మార్చుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల మరింత అందంగా, మరింత ఆరోగ్యంగా అట్ వన్ గో అవుతారు. ఆ గ్యాప్ వచ్చేసిన ఆ బ్రిడ్జ్ ని అస్సలు ఉంచుకోకూడదు, బ్లైండ్ గా మీరు నమ్మాలి. అలా ఉంచుకోవడం వల్ల లోపల ఎముక అంత ఇన్ఫెక్షన్, ఎముకను తినడం అనేది స్టార్ట్ చేస్తుంది. డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టించుకునే ఏజ్ ఏంటంటారు, ఏ ఏజ్ నుంచి పెడుతూ ఉంటారు? డెంటల్ ఇంప్లాంట్స్ అనేది అంటే ఏంటంటే, మన పళ్ళు పోయినాయి అనుకోండి, నాచురల్ పళ్ళు, వాటిని మళ్ళీ ఫిక్స్డ్ పద్ధతిలో పెట్టుకోవాలి. అది విత్ ఇన్ నో టైం మోస్ట్ అడ్వాన్స్డ్ గా 2 సిట్టింగ్స్ లో పెట్టే పద్ధతే డెంటల్ ఇంప్లాంట్స్. అందులో కూడా అడ్వాన్స్డ్ డెంటల్ ఇంప్లాంట్స్ ఈరోజు భారతదంటల్ 121 బ్రాంచెస్ లో అవైలబుల్ గా తీసుకొచ్చాము. అంటే ఏంటి, ఒకప్పుడు ఇంప్లాంటేషన్ చేసుకున్నా కూడా అదొక సర్జికల్ ప్రొసీజర్ ఉండేది. అంటే మొత్తం ఓపెన్ చేసి, కట్ చేసి, లోపల ఒక హోల్ వేసి లోపల పెట్టి మళ్ళీ వెనక్కి పెట్టి క్లోజ్ చేసి 3 నుంచి 6 నెలలు ఆగి మళ్ళీ దాన్ని కట్ చేసి ఓపెన్ చేసి మళ్ళీ దాని పైన ఒక స్క్రూ బిగించి దాని మీద పన్ను పెట్టడం. ఇది మొత్తం ఈ ప్రాసెస్ అంతా 6 నుంచి 8 నెలలు పట్టేది. ఇంత చేసిన తర్వాత ఆ ఇంప్లాంట్ అతుక్కుంటదా అతుక్కోదా అనేది ఇంకో క్వశ్చన్ మార్క్. ఇంప్లాంట్స్ లో కూడా అంత వెనకబడి ఉండేది ఇంప్లాంటాలజీ, ఇంప్లాంట్ సిస్టమ్ అనేది. కానీ ఈ రోజు మేము మోస్ట్ అడ్వాన్స్డ్, ఇంప్లాంట్స్ పెట్టడంతో పాటు అచ్చులు తీసుకొని నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా టీత్ ఇవ్వగలుగుతున్నాం. ఎలా చేస్తారు మీరు? అప్పుడు సాధ్యపడింది, ఇప్పుడు ఎలా సాధ్యపడుతున్నాం? పెట్టే పద్ధతి మారిందండి, పెట్టే ఇంప్లాంట్ మారింది. మరింత అడ్వాన్స్డ్ గా ఇంప్లాంట్ ని లోపల పెట్టడం జరుగుతూ ఉంది. అప్పుడుంటే రక్తస్రావం గానీ, కుట్లు వేయడం గానీ, బ్లడ్ లాస్ గానీ అట్లాంటిది ఏమీ లేదు. ఇప్పుడు చక్కగా పైనుంచి కిందకి ఇంప్లాంట్ ని ఎంగేజ్ చేయడం, చక్కగా సూది మొనంత హోల్ వేస్తే చాలు అక్కడ ఇంప్లాంట్. ఒక చుక్క రక్తం బయటికి ఇలా కారే లోపల అక్కడ ఇంప్లాంట్ పెట్టి స్క్రూయింగ్ చేసేస్తాం. దట్ సో సింపుల్, అంత అడ్వాన్స్డ్ గా, అంత పెయిన్లెస్ గా జరుగుతుంది కాబట్టి
19 సంవత్సరాల దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు ఎవరికైనా కూడా మన చక్క ఇంప్లాంట్స్ ప్లేస్ చేసి అచ్చులు తీసుకుని పళ్ళు చేయొచ్చు. సో అసలు డెంటల్ ఇంప్లాంట్స్ వచ్చిన తర్వాత పళ్ళు పెట్టడంలో వచ్చిన ఈజ్ ఇంతకు ముందు ఎప్పుడూ లేదు. పేషెంట్ కి కంఫర్టబులే, ఇక డాక్టర్స్ కి కంఫర్టబులే. బ్రిడ్జ్ పెడదామా అండి, ముందు వెనక బళ్ళకి రూట్ కెనాల్స్ చేసంటే వద్దండి, నా పళ్ళు ఎందుకు పాడు చేస్తారు మీరు, ముందు వెనక పళ్ళ సపోర్ట్ ఎందుకు మీకు, ఎక్కడ పన్ను లేదు అక్కడ పన్ను ఇంప్లాంట్లు అందుబాటులో ఉన్నాయి కదా అవి పెట్టండి అని అడిగే పరిస్థితి ఈ రోజు అందుబాటులో ఉంది. ఎందుకంటే ప్రతి పేషెంట్ డైరెక్ట్ గా వచ్చి ఇంప్లాంట్స్ పెట్టేసి పళ్ళు పెట్టేయండి, నాకు రేపు కల్లా నేను ఊరికి వెళ్ళిపోతున్నా, నేను వచ్చే వారం యుఎస్ వెళ్ళిపోతున్నా అని అడిగే పేషెంట్లు ఎక్కువగా చూస్తా ఉన్నా. దానికి కారణం ఏంటంటే ఇంప్లాంట్స్ సక్సెస్ రేట్ ఒకటి, చాలా ఎక్కువ సక్సెస్ రేట్, 90-95% సక్సెస్ రేట్ ఉంది ఇంప్లాంట్స్ లోని. అలాగే పెట్టే విధానంలో సింప్లిసిటీ, బ్లడ్ లాస్ అనేది అసలు లేకపోవడం, ఎవరికైనా ఫిక్స్డ్ పళ్ళు ఇంప్లాంట్స్ తో పెట్టగలగడం, ఇవన్నీ ఈజ్ రావడం వల్లే ఇది సాధ్యపడతా ఉంది. డెంటల్ ఇంప్లాంట్స్ లో ఇంకా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? దానిలో కూడా వేరియేషన్స్ ఉంటూ ఉంటాయి కదా. ఎస్, వేరియేషన్స్ అన్ని ఉన్నాయి. అవన్నీ కూడా పేషెంట్ ఎముక అవైలబుల్ సైజ్ని బట్టి, పెట్టే విధానం బట్టి మారుతుంటాయి. డెంటల్ ఇంప్లాంట్స్ లో ఉండే ఇంకో అద్భుతం ఏంటంటే ఒక్క పన్ను లేని వాళ్ళకి కూడా కంప్లీట్ ఫిక్స్డ్ టీత్ ఇవ్వగలగడం ఇంకొక అద్భుతం. 10 సంవత్సరాల నుంచి పళ్ళ చెట్లు వాడుతూ ఉండనివ్వండి, 10 సంవత్సరాల నుంచి షుగర్ ఉండనివ్వండి, లేకపోతే షుగర్ లేదు అని ఒకప్పుడు డాక్టర్ గారు చెప్పి ఉండనివ్వండి, లేదా బెడ్ మీద ఉండే పక్షవాతం పేషెంట్లు కానివ్వండి, లేదా హార్ట్ సర్జరీస్ అయ్యి ఎకోస్ప్రిన్ లాంటి బ్లడ్ థినర్స్ లాంటివి వాడుతూ ఉండనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, పేషెంట్ హెల్త్ కండిషన్ ఎలా ఉన్నా కూడా మనం చాలా కంఫర్టబుల్ గా వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి, వాళ్ళ మెడికల్ హిస్టరీని బట్టి, వాళ్ళు వాడే మెడికేషన్ బట్టి మన ట్రీట్మెంట్ విధానాల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ చాలా చక్కగా ఇంప్లాంటేషన్ చేసి కంప్లీట్ ఫిక్స్డ్ టీత్ ఇవ్వచ్చు. పేషెంట్ కి అస్సలు తీసి పెట్టుకునే పళ్ళ చెట్లతో తినలేక, మాట్లాడలేక, జారిపోతూ, ఎముకంతా అరిగిపోతూ, అపీరెన్స్, ఇంత కష్టపడి పళ్ళ చెట్లు పెట్టుకున్న వాళ్ళ వృద్ధాప్య ఛాయలు ఆగవు, ఎందుకంటే అక్కడ ఫిక్సేషన్ ఉండదు. రాత్రి అయితే వాళ్ళ గిన్నెలో నీళ్లు పెట్టుకుని అవి తీసేయాల్సిందే. సో ఈ పరిస్థితుల్లో మనం ఉన్న వాళ్ళకు కూడా మనం ఫిక్స్డ్ పళ్ళు 100% కట్టొచ్చు. పర్ధనంటలకు 121 బ్రాంచెస్ ఉన్నాయి, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 0404142000. అన్ని బ్రాంచెస్ ని ఇంక్లూడింగ్ బెంగళూరులో ఉండే 30 బ్రాంచుల్ని, హైదరాబాద్ లో ఉండే 50 బ్రాంచుల్ని, అలాగే తెలంగాణలో ప్రతి జిల్లాలో పార్ధనంటల బ్రాంచ్ ఉంది, ఏపీలో ప్రతి జిల్లాలో పార్ధనంటల బ్రాంచ్ ఉంది, అన్ని బ్రాంచెస్ ని అది కనెక్ట్ చేస్తుంది. పార్ధనంటల్లో ఇంకో గొప్ప ఫెసిలిటీ ఏంటంటే ఈఎంఐ ఫెసిలిటీ. ట్రీట్మెంట్స్ యాక్యురేట్ గా విత్ క్వాలిటీ సూపర్ స్పెషలిస్ట్లు చేసిన మీ ఫీజుని మీరు ఇన్స్టాల్మెంట్స్ లో ఈఎంఐలో కట్టుకోవచ్చు. అది 121 బ్రాంచెస్ లో కూడా అవైలబుల్ ఉంది. పార్ధనంటలకు ఉండే ఇంకో స్ట్రెంగ్త్ ఏంటంటే పేషెంట్ కంఫర్టబుల్ గా ఉండేటట్టు, పేషెంట్ కావాల్సింది, పేషెంట్ సాటిస్ఫాక్టరీ లెవెల్స్ బట్టి ట్రీట్మెంట్ చేయడం పార్ధనంటల స్ట్రెంగ్త్. సో ఎవరికి ఇలాంటి ఇబ్బందులు ఉన్నా స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేసి కనెక్ట్ అవ్వచ్చు, కనీసం వచ్చి మాట్లాడచ్చు, ట్రీట్మెంట్ చేయించుకున్నా చేయించుకోకపోయినా పర్వాలేదు. ఓకేనండి డాక్టర్ కల్పన గారు, దంతా చిగురుల సమస్యలను నెగ్లెక్ట్ చేసే కొద్ది తలెత్తే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అంటే ఏంటి, అండ్ స్మైల్ డిజైనింగ్ గురించి, డెంటల్ ఇంప్లాంట్స్ గురించి, పార్థ డెంటల్స్ లో ఉన్న ఫెసిలిటీస్ గురించి, ఈఎంఐస్ గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్.